వైన్ షాప్ వేణు అవుట్. లెక్క ప్రకారం నెక్స్ట్ రవివర్మని అటాక్ చేస్తాడు రాజా. కదా ఎట్లా సార్? ఉన్న సాక్షుల్లో స్ట్రాంగ్గా వ్యతిరేకంగా చెప్పింది ఈయనే. ఈ సాక్షులందరికీ స్ట్రాంగ్గా సెక్యూరిటీ ఏర్పాటు చేయండి. మీరు థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి. నువ్వు రాకేష్ ఆ కిరాణా కొట్టు ఎంఎస్ దగ్గరికి వెళ్ళండి. మంచిది సార్. ముఖ్యంగా రవివర్మ ఇంటి దగ్గర సెక్యూరిటీ స్ట్రాంగ్గా ఏర్పాటు చేయాలి. హలో. ఏరానియా ఎలా ఉన్నావు? ఇల్లంతా మామూలుగానే వెతుకుతున్నావా, లేకపోతే హిరణ్య కసిపుడిలాగా గోడల్ని స్తంభాల్ని పగలు కొడుతున్నావా? నాకు జీలో కాలిందనుకో, నీ సీడీలర్ కొడతా. ఏం పీకుతావు పీక్కో? నా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఇంకో ప్రాణాన్ని పణంగా పెట్టలేదు. నాకు ఆ సీడీలు అక్కర్లేదు. మందు కిక్కెక్కువైందా? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. రే కానీ రే, నన్ను ఎద్దవం చేసి నీ తెలివితేటలు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను రా అన్నయ్య. ఆ రోజు ట్రైన్లో నాకు మంది ఎక్కువ వాగిన దానికి మా నాన్న ప్రాణాలు పోయాయి అనుకున్నాను. కానీ ఇందాక నువ్వు చెప్పింది విన్నాక నీ యద్దవ అనుమానాలతో నీ పెళ్ళాన్ని చంపడానికే ఈ గేమ్ అంతా ఆడావని అర్థమైంది. ఓహో, నా పెళ్ళాన్ని అస్సలు తాకలేదు అనేటప్పటికి నీకు దాని మీద మళ్ళీ ఆశ పుట్టిందా? దాన్ని రేపు చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది అన్నయ్య? తాళి కట్టి కూడా పెళ్ళాన్ని రేప్ చేసే పరిస్థితుల్లో ఉన్నందుకు నిన్ను చూస్తుంటే జాలిస్తుంది రే అన్నయ్య. నువ్వు అలా జాలి పడుతూనే ఉండు. నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్ళని ఒక్కొక్కరిని లేపేస్తాను. నేను తాకుండా నీ దిమ్మ తిరిగిపోయేలా దెబ్బ కూడా కొట్టినా, ఇప్పుడు నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కే వెళ్తున్నాను రా. నేను మా నాన్న కేసు నుంచి బయటపడతానో లేదో నాకు తెలియదు, కానీ నేను పోలీస్ స్టేషన్లో ఉండగా నువ్వు ఎవరిని చంపినా ఇరుక్కునేది నువ్వేరా అన్నయ్య. నువ్వు నన్ను ఏమీ పీకలేవు అన్నయ్య, ఏమీ పీకలేవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.